ఏపీ ప్రభుత్వ వైఖరి వల్లే రుణ విషయంలో ప్రపంచ బ్యాంకు వెనక్కి వెళ్లిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. కాకినాడలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకునే ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రశ్నిస్తామన్నారు. జగన్ మాటలకు క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాటికి పొంతన లేదన్నారు. కులాలు మతాలకు అతీతంగా పాలన జరగాలన్నారు. విభజన హామీలు దాదాపు 5 ఏళ్లలోనే పూర్తి చేశామన్నారు. అన్ని పార్టీల నుంచి బీజేపీలోకి చేరికలు జరుగుతున్నాయన్నారు. కానీ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా జరుగుతున్నటువంటి తప్పులు ఎత్తి చూపిస్తున్నాం. 6 మాసాల రూపు కనుక ఆయన సరిదిద్దుకుంటే ఫైన్, లేకపోతే రోడ్డు ఎక్కుతాం ఖచ్చితంగా. దాని గురించి వచ్చేటప్పటికి ఏం డౌట్ ఏం లేదు. ఇవాళ ఇసుక మాఫియా గురించి ఉత్తరం రాసినాం. అలా కాకుండా ఈ రాష్ట్రంలో జనరల్గా కులాల పేరుతో నడపడానికి ఒక ప్రయత్నాలు జరుగుతున్నాయి. మతం పేరుతో కులం పేరుతో జరుగుతున్నటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అవి కూడా మంచి పద్ధతి కాదు. ఒక ప్రభుత్వం ఒక కులాలకి మతాలకి అతీతంగా పరిపాలన జరపాలి తప్ప ఒక మతం పేరుతోనో కులం పేరుతోనో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాలు కులాలకి మతాలకు అతీతంగా పనిచేయాలనేటువంటిది కూడా మేము మా పార్టీ తరఫున ఉన్నటువంటి. మీరు ఎందుకు ఎలాడబడతాడు ఎలాడబడి ఎలాడబడి ఆడిపోయాడు, మీ క్రెడిబిలిటీ పోయింది. ఇంకా ఆయన మాటలు నమ్మకం మీరు పట్టుకొని ఎలాడబడబాక. చంద్రబాబు నాయుడు జీవితంలో ఏ రోజును కూడా నిజం చెప్పడం తెలియదు అతనికి. నిజం చెప్పడం తెలియనటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి మాటలను పట్టుకొని రోజు మమ్మల్ని మీరు గంట గంటగా అడిగారు. ఆయన అట్లానే పోయాడు, మీ క్రెడిబిలిటీ కూడా పోయింది.